Hi everyone, this class lo one more stack application to find factorial for a given number using stack. Ela cheyalo chuddam. Okay, this stack application. Okay, for example, ippudu nenu oka number ki n ane oka number teeskuntanu, n equals to 5. Ee 5 factorial find out cheyalanukondi. So 5 factorial is equals to 5 into 4 into 3 into 2 into 1, 2 3s are 6, 6 4s are 24, 24 5s are 120. ఇది మనకు రావాల్సిన ఆన్సర్. ఇదే ఆన్సర్ బై యూజింగ్ స్టాక్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు ఇది ఇదంతా కూడా స్టాక్ డిఫరెంట్ ఫిగర్స్ తీసుకున్నాము మనకి ఈజీగా అర్థం అవటం కోసం. ఇనీషియల్గా టాప్ ఎక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది అంటే మైనస్ వన్ దగ్గర ఉంటుంది. నేను దీనికోసం ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఒక యారే ఏ ఆఫ్ ఐ అని చెప్పి ఒక యారే తీసుకొని యారేలో ఈ ఎన్ ఈక్వల్ టు 5 కదా, 1 నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. 1, 2, 3, 4, 5 అప్ టు ఎన్ వరకు ఇందులో పెట్టేశాం. ఇప్పుడు దీంట్లోంచి ఒక్కొక్కటి దీంట్లోకి పంపించాలి, స్టాక్లోకి పంపించి తర్వాత పాప్ చేస్తూ ఫైనల్ ఆన్సర్ మనం ఎలా రాబట్టాలని చెప్తాను. సో యారేలో ఉన్న వాల్యూస్, సో ఫస్ట్ పుష్ ఆఫ్ ఏ ఆఫ్ ఈ ఇండెక్స్ అనుకోను, ఇలా ఉంటుంది ఇండెక్స్ ఏ ఆఫ్ 0 అని చెప్పి అన్నాం అనుకోండి. సో ఫస్ట్ వాల్యూ దీంట్లోకి వెళ్ళాలి, దానికోసం టాప్ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి -1 + 1 ఈజ్ ఈక్వల్ టు 0. టాప్ ఇక్కడికి వెళ్తుంది, సో ఇక్కడ ఫస్ట్ 1 అనేది ఇన్సర్ట్ అవుతుంది. నౌ టాప్ ఈజ్ ఎట్ టాప్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే 0 దగ్గర ఉంది. నౌ పుష్ ఆఫ్ ఏ ఆఫ్ 1, ఓకే ఏ ఆఫ్ 1, సో టాప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నౌ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి 1 దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడికి ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ 2 వచ్చేసాయి. నౌ టాప్ ఈజ్ ఎట్ 1, నౌ పుష్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 2, ఇది 0 ఇది 1 ఏ ఆఫ్ 2. సో టాప్ ఇంక్రిమెంట్ చేస్తే టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఇక్కడికి వస్తుంది, ఆల్రెడీ 1, 2 ఉన్నాయి. నౌ 3 అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. ఎన్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, 5 వరకు యారీలో పెట్టేశాను. నెక్స్ట్ నౌ టాప్ ఈజ్ ఎట్ 2, టాప్ ఎక్కడుందంటే 2 దగ్గర ఉండింది. నౌ పుష్ చేయాలి, దేన్ని పుష్ చేస్తున్నాను, ఏ ఆఫ్ 3ని పుష్ చేస్తున్నాం. సో ఏ ఆఫ్ 3 అంటే 4 ఉంది. సో ఏ ఆఫ్ 3 పుష్ చేయాలంటే టాప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నౌ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో 1, 2, 3, 4 ఇక్కడ టాప్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతిసారి పుష్ చేసిన ప్రతిసారి ఫస్ట్ టాప్ ఇంక్రిమెంట్ అవ్వాలి, తర్వాత ఇన్సర్ట్ చేయాలి. నౌ ఆల్రెడీ 1, 2, 3, 4 ఇంతవరకు ఉంది టాప్, ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది. నెక్స్ట్ ఈ ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూని పుష్ చేయాలి, పుష్ ఏ ఆఫ్ 4 దాన్ని పుష్ చేస్తున్నాం. సో పుష్ చేసే ముందు టాప్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అవ్వాలి, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే సారీ, ఇక్కడ టాప్ ఈక్వల్ టు 3 దగ్గర ఉంది, 3 నుంచి 4కి అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 అనేది ఇన్సర్ట్ చేశాను, అంటే ఒక యారేలోకి వాల్యూస్ తీసుకొని వీటన్నిటిని స్టాక్లో పెట్టేశాం. ఇప్పుడు ఏంటి నా టాస్క్, టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఫర్ ఏ గివెన్ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే దాంట్లో నుంచి ఒక్కొక్కటి బయటికి తీయాలి. ఓకే బయటికి తీసి నేను ఇక్కడ ఒక ఇక్కడ ఫ్యాక్టోరియల్కి ఫ్యాక్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకున్నాను. దాంట్లో ఏం చేశానంటే ప్రోడక్ట్ కోసం పిఆర్ఓ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్లీ 1. ఎప్పుడైతే దీంట్లో ఉంచి పాప్ అయిపోతుందో, పాప్ అయింది ఇలా రాశాను కోడ్ పిఆర్ఓ ఇంటూ దీంట్లోంచి బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనము ఎక్స్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, పిఆర్ఓ ఇంటూ ఎక్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి ప్రతిసారి. ఓకే ప్రతి ఆపరేషన్లో అదే చేస్తాం మనం. సో ఇనీషియల్గా మనకి ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే ఫస్ట్ ఇక్కడ స్టెప్లో పాప్ అని చెప్పి కాల్ చేశా. సో ఎక్స్ ఈక్వల్ టు పాప్ అని చెప్పి అన్నాను. సో ఎక్స్లోకి ఏ వాల్యూ వస్తుంది ఇప్పుడు, దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ ఎక్స్లోకి ఇప్పుడు 5 అనేది వచ్చేసింది. సో ఇక్కడ పిఆర్ఓ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ఓ అంటే ఎంత ఉంది 1, ఓకే ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5.
सो पीआरओ इज ईक्वल टू 5 ఉంది. ఎప్పుడైతే దీని పాప్ అన్నామో టాప్ అనేది డిక్రిమెంట్ అవుతది. అంటే టాప్ అనేది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు 3 దగ్గరికి టాప్ అనేది వచ్చేసింది. ఏది పాప్ చేసిన తర్వాత టాప్ డిక్రిమెంట్ అవుతది. సో ఇందులో మిగిలిపోయింది 1 2 3 4 ఇలాగుంది సిచువేషన్. పీఆర్ఓ లో 5 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టాప్ అనేది 3 దగ్గర ఉంది. మళ్ళీ x is equals to పాప్ అని చెప్పన్న అనుకోండి ఈ 4 అలా బయటికి వచ్చేస్తది. అంటే x లోకి ఎంత వచ్చింది ఇప్పుడు 4 వచ్చింది. సో పీఆర్ఓ ఇస్ ఈక్వల్స్ టు ఆల్రెడీ 5 ఉంది ఇంటూ ఎక్స్ వాల్యూ 4 ఇస్ ఈక్వల్స్ టు 20. సో ఇది వచ్చాక మిగిలిపోయింది 1 2 3. ఇది అయిపోయిన తర్వాత టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ 1 చేస్తాం మనం. అంటే టాప్ ఎక్కడుంది ఆల్రెడీ 3 దగ్గర ఉంది. 3 మైనస్ 1 అంటే 2. ఇప్పుడు ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ కాల్ ద పాప్ ఫంక్షన్. అప్పుడు ఎక్స్లోకి ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకే పీఆర్ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ 20 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 60. నౌ టాప్ డిక్రిమెంటెడ్. టాప్ ఆల్రెడీ ఈజ్ అట్ 2. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో టాప్ ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయంటే 1 2 ఉన్నాయి. నౌ అగైన్ ఎక్స్ ఈక్వల్స్ టు పాప్ పాప్ చేసాం. పాప్ ఫంక్షన్ని కాల్ చేసాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాప్ అంటే ఎక్స్లో వాల్యూ టాప్ ఆఫ్ ది స్టాక్లో 2 ఉంది కాబట్టి అది కాస్త 2లోకి వచ్చి 2 కాస్త ఎక్స్లోకి వచ్చేస్తుంది. నౌ పీఆర్ఓ ఈజ్ ఈక్వల్స్ టు పీఆర్ఓ ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ 2 పీఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ఈక్వల్స్ టు 120. ఓకే 6 to 120. సో టాప్ డిక్రిమెంటెడ్ బై 1. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ 1. 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో టాప్ ఎక్కడికి వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. దాంట్లో ఎంత ఉందంటే ఓన్లీ 1. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాప్ అని చెప్పి పిలుస్తున్నాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాప్ అంటే దీంట్లోకి ఎంత వస్తుంది 1 వస్తుంది. దీంట్లో ఉన్న 1 ఇక్కడికి వచ్చేస్తుంది. నౌ పీఆర్ఓ ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 120. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ 1. సో 0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. అంటే టాప్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. సో టాప్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 అయింది అంటే ఇక ప్రాసెస్ చేయడానికి ఇంకేం లేదు. అప్పుడు స్టాక్ అండర్ ఫ్లో అని చెప్పి డిస్ప్లే అయిపోతుంది. సో దిస్ ఇస్ ద వే వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఫ్యాక్టోరియల్ ఫర్ ఏ గివెన్ నెంబర్. వన్ ఆఫ్ ది స్టాక్ అప్లికేషన్ యారీలోకి వాల్యూస్ తీసుకోండి, మొత్తాన్ని పుష్ చేసుకుంటారు అండి, తర్వాత ఒక్కొక్కటి పాప్ చేసుకుంటారండి. పాప్ చేసిన ప్రతిసారి కూడా ఈ పీఆర్ఓ అనేది ఒకటి తీసుకొని దానికి యాడ్ దానికి మల్టిప్లై చేసుకుంటూ వచ్చేయండి. ఫైనల్గా మనకి మిగిలిపోయిన ఆన్సరు ఇది అవుతుంది. సో దీని మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేసుకుంటే దీన్ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద స్టాక్ అప్లికేషన్ దట్ ఈస్ టు ఫైండ్ ఫ్యాక్టర్ ఫర్ ఏ గివెన్ నెంబర్. సో ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం స్టాక్ని యూజ్ చేసుకోవచ్చు. 1 to 5 వాల్యూస్ని స్టాక్లోకి పుష్ చేసి దాంట్లోంచి ఒక్కొక్క వాల్యూని పాప్ చేస్తూ వచ్చిన వాల్యూని ప్రోడక్ట్తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా ప్రోడక్ట్లో మిగిలిపోయేది మనకి వాల్యూ, ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో ఆ టాస్క్ చేయడానికి మనం స్టాక్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టాక్ని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాస్తూ చెప్తాను సిలో. దానికోసం ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. స్టాక్ అండర్ స్కోర్ ఫ్యాక్టో డాట్ సి అని చెప్పిచ్చాను. సో స్టాక్ అండర్ స్కోర్ ఫ్యాక్టో డాట్ సి అని చెప్పిచ్చాను, నాకు పైన వచ్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ని రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ మనకి హెడర్ ఫైల్స్ కావాలి. 2 హెడర్ ఫైల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఓ డాట్ హెచ్. ఓకే అది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కోసం వాడతాము. అలాగే హ్యాష్ ఇంక్లూడ్ కాన్యూ డాట్ హెచ్ కన్సోల్ ఐబో ఆపరేషన్స్ కోసం. నౌ మనం స్టాక్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సైజ్ ఉండాలి. సైజ్ డిఫైన్ చేసుకుంటున్నాను జస్ట్ 10 అని. హ్యాష్ డిఫైన్ సైజ్ ఈక్వల్స్ టు 10. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత స్టాక్లో గ్లోబల్గా కావాల్సిన వేరియబుల్స్ 2 కావాలి, స్టాక్ అండ్ టాప్. ఆర్డినేట్ని కూడా నేను డిఫైన్ చేస్తున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి డేటా టైప్ ఇంటుతోనే చేయొచ్చు. ఇంట్ స్టాక్ ఆఫ్ సైజ్ అండ్ 1 మోర్ ఎలిమెంట్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇనీషియల్గా టాప్ అక్కడ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు 0 1 2 అని చెప్పి పైకి వస్తూ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక 3 ఫంక్షన్స్ వాడుకుంటాను, పుష్ పాప్ ఫ్యాక్ట్ అని చెప్పి. ఆ 3 ప్రోటోటైప్ డిక్లేర్ చేస్తున్నాను, ఫంక్షన్ డిక్లరేషన్. సో పుష్ చేసినప్పుడు ఒక వాల్యూని పుష్ చేయాలి కాబట్టి
లోపల ఆర్గ్యుమెంట్ కింద ఒక ఇంటీజర్ వేరియబుల్ని కూడా పంపిస్తాను. వాయిడ్ పుష్ ఆఫ్ ఇంట్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్, రిటర్న్ అవుతున్నప్పుడు రిటర్న్ టైప్ ఉండాలి, ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని చెప్పి వాడుతున్నాం, ఇంట్ పాప్. ఫైనల్లీ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అదొక ఫంక్షన్, ఇంట్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాలి కాబట్టి దానికి కూడా ఇంట్, ఇంటీజర్ వేరియబుల్ని పాస్ చేయాలి కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రోటోటైప్స్. నౌ స్టార్ట్ ద మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మెయిన్. సో విత్ ఇన్ దట్ మనకి కావాల్సిన వేరియబుల్స్ ఏమైనా కావాలంటే వాటిని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఏ నెంబర్కి నేను ఫ్యాక్టర్లు కావాలనుకుంటున్నాను, ఎన్నకి, కాబట్టి ఎన్ అనేది ఒకటి కావాలి. ఒక్కొక్క ఎలిమెంట్ పుష్ చేస్తున్నాం కాబట్టి లూప్ వేరియబుల్ ఐ అనేది ఒకటి కావాలి. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇంట్ ఎన్ కామా ఐ. ఓకే, సో వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది కాబట్టి క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మనము అసలు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్కి ఫైండ్ అవుట్ చేయాలంటున్నాం కదా, దాన్ని రీడ్ చేసుకోవాలి. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ. ఓకే, సో దాన్ని రీడ్ చేసుకోవడానికి స్కాన్ ఎఫ్ ఫంక్షన్. స్కాన్ ఎఫ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ డి కామా ఎన్, యాంపర్సెంట్ ఎన్ దేంట్లో స్టోర్ అవ్వాలి, ఎన్లో స్టోర్ అవ్వాలి. ఆ వాల్యూకి మనం ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనము ఎన్ వరకు వాల్యూస్ని స్టాక్లో పుష్ చేసుకోవాలి, వన్ టు ఎన్ వరకు. దానికోసం మనము ఒక యారేని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ నుంచి స్టార్ట్ చేయాలి, జీరో నుంచి కాదు, ఇండెక్స్ కాదు ఇది. దాంట్లో ఉన్న వాల్యూ ఒక్కోటి స్టాక్లోకి వెళ్ళాలి. మోర్ ఆర్ దట్ ఎన్ వరకు వెళ్ళాలి కాబట్టి కండిషన్ కూడా ఈక్వల్ టు ఎన్ అని చెప్పి రాయాలి. సో నేను ఇలా మారుస్తున్నాను, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వన్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఆ వాల్యూని దేంటో చేయాలి, స్టాక్లోకి పెట్టాలి. పుష్, ఐని పుష్ చేస్తూ వస్తాం. సో స్టాక్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు లాజిక్లో ఏం రాస్తా అంటే ఒక్కోటి పాప్ చేసుకుంటూ మనము దాన్ని ప్రోడక్ట్తో మల్టిప్లై చేస్తాము. ఫైనల్గా రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి మనకి. దానికోసం ప్రింట్ ఎఫ్, ఇక్కడ మనకి ఏం రాయాలి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఈజ్ అని చెప్పి ఆ వేరియబుల్స్ ఏంటో మనం చెప్పాలి. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్, ఎన్ అంటున్నాం కాబట్టి పర్సంటేజ్ డి ఈజ్, రిజల్ట్ కూడా ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి. దీన్ని క్లోజ్ చేసి సో ఫస్ట్ ఎన్ వాల్యూ ప్రింట్ అవ్వాలి ఫస్ట్ పర్సంటేజ్ డి దగ్గర, నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఫ్యాక్టోరియల్ ప్రింట్ అవ్వాలి. సో ఫ్యాక్ట్ ఆఫ్ ఆ ఎన్కే కాబట్టి దాన్ని ఎన్ని పాస్ చేస్తున్నాను. అక్కడ ఫంక్షన్ కాల్ అది, ఆ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీంతో అయిపోయింది. బట్ మన అవుట్పుట్ చూడాలి అంటే కొంచెంసేపు స్క్రీన్ ఉండాలి కాబట్టి యూజర్ ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసే వరకు వెయిట్ చేయమని చెప్పడానికి గెట్ సిహెచ్ రాస్తున్నాను. క్లోజ్ మెయిన్. సో దీంతో మనకి ఒక పార్ట్ అయిపోయింది. నౌ పైన త్రీ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ పుష్ ఫంక్షన్, వైడ్ పుష్. వైడ్ పుష్, మనం ఒక ఎలిమెంట్ని పుష్ చేస్తున్నాం కాబట్టి దాన్ని నేను ఈఎల్ఈ అని చెప్పి నేమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక స్టాక్లో వాల్యూస్ని పెట్టాలి అంటే స్టాక్లో ఫస్ట్ స్పేస్ ఉండాలి. సో స్పేస్ ఉండాలి అంటే లాస్ట్ వరకు ఫిల్ అయితే స్పేస్ ఉండదు, అంటే సైజ్ -1 దాకా వచ్చిందంటే స్పేస్ ఉండదు. అప్పుడు స్టాక్లో స్పేస్ లేదని చెప్పి చెప్పడాన్ని స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అంటాము. సో అందుకోసము ఓకే కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ సైజ్ -1 దెన్ ప్రింట్ ఎఫ్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో. ఎల్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్ని స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో టాప్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేసి ఇన్సర్ట్ చేయాలి. అందుకోసము టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ 1. టాప్ని ఇంక్రిమెంట్ చేసాము, ఇప్పుడు స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్లో ఏ వాల్యూ అయితే ఉందో అది స్టాక్లో పెట్టాలి, ఈఎల్ఈ. సో దాంతో స్టాక్లోకి వాల్యూ వెళ్ళిపోతుంది. క్లోజ్ ఫంక్షన్. ఓకే, సో ఒక ఫంక్షన్ని క్లోజ్ చేసాము. నౌ పాప్ ఫంక్షన్ రాద్దాం. ఇంట్ పాప్. సో పాప్ అయిన వాల్యూ ఒక చోట స్టోర్ చేసుకొని మనం రిటర్న్ చేయాలి. దానికోసం ఒక ఎలిమెంట్ కావాలి, ఒక వేరియబుల్ ఇంట్ ఈఎల్ఈ అని చెప్పి తీసుకున్నాను. వన్స్ ఈఎల్ఈని ఈఎల్ఈలోకి వాల్యూ పెట్టాలి అంటే అసలు స్టాక్లోకి వాల్యూస్ ఉన్నాయి లేవో చూడాలి పాప్ చేసిన ప్రతిసారి. సో స్టాక్లోకి ఎప్పుడు వాల్యూస్ ఉండవు, టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే వాల్యూస్ ఉండవు. సో -1 అయిందా లేదా చెక్ చేసుకుంటాం. -1 అయితే అండర్ ఫ్లో అని చెప్పి చెప్పాలి, లేకపోతే వాల్యూని పాప్ చేయాలి. సో దానికోసం కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయితే స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. ప్రింట్ ఎఫ్ స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. ఎల్స్ పాప్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ఏదైతుందో అది పాప్ చేయాలి. దేంట్లోకి తీసుకున్నాను, ఈఎల్ఈలోకి తీసుకుంటున్నాము.
ELE is equals to stack of top. Once top lo value byte kelipo tarvata top decrement avali danni previous location ni point out cheyalanamata దాని కింద ఉన్న ఎలిమెంట్ కి పాయింట్ అవుట్ చేయాలి. దానికోసం టాప్ ను డిక్రిమెంట్ చేయండి. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ వన్. ఓకే, సో దీంతో పాప్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈఎల్ఈలో ఉన్న ఎలిమెంట్ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫ్యాక్టర్లీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. దానికోసం దాన్ని రిటర్న్ చేయాలి, రిటర్న్ ఈఎల్ఈ. దీంతో మనకి పాప్ ఫంక్షన్ కూడా అయిపోయింది. లాస్ట్ మెయిన్ లాజిక్ టు ఫ్యాక్టోరియల్ దాన్ని రాయాలి. సో ఆ ఫంక్షన్స్ రాస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా వాల్యూ మెయిన్లోకి వెళ్ళాలి. అందుకోసం రిటర్న్ టైప్ ఇంట్ ఉంటుంది. ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఏ వాల్యూకి? ఎన్కి. ఇంట్ ఆఫ్ ఎన్. సో ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసుకోవాలి. నాకు ప్రోడక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దాంట్లో ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. ఇంటు పిఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ లూప్ వేరియబుల్ ఒకటి కావాలి, ఐ. అండ్ పాప్ చేసిన వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒక వాల్యూ కావాలి, ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఆ స్టాక్లో ఉన్న వాల్యూ ఒక్కొక్కటి పాప్ చేయడానికి ఫర్ లూప్. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు వన్ నుంచి ఎన్ వరకు తీసుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు వన్, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు అందులో ఉన్న వాల్యూ ఒక్కొక్కటి పాప్ అవ్వాలి. దానికోసము వాల్యూని ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. పాప్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఎక్స్లోకి వచ్చిన వాల్యూ పిఆర్ఓతో మల్టిప్లై అవ్వాలి. పిఆర్ఓని అప్డేట్ చేద్దాం. పిఆర్ఓ ఈజ్ ఈక్వల్స్ టు, సో పిఆర్ఓ ఇంటూ ఎక్స్లో ఉన్న వాల్యూ. ఓకే, దీంతో మనకి ఫైనల్ ప్రోడక్ట్లో ఫ్యాక్టోరియల్ స్టోర్ అయి ఉంటుంది. దాన్ని రిటర్న్ చేయాలి మెయిన్కి. అందుకోసం రిటర్న్ పిఆర్ఓ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. సో ఇది మనం ఫైనల్గా చేసిన ప్రోగ్రాము, ఫైనల్ లాజిక్. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తాను. ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని రెక్టిఫై చేసి రన్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ కంపైలేషన్ ఆల్ట్ ఎఫ్ నైన్. సో ఎర్రర్స్ ఏమి రాలేదు. రన్ చేస్తున్నాను కంట్రోల్ ఎఫ్ నైన్. సో ఎంటర్ ఎన్ వాల్యూ అని చెప్పి అడిగింది. నేను 5 అని చెప్పించాను. 5కి ఫ్యాక్టర్ 120 రావాలి. చెక్ చేద్దాం. సో ఫ్యాక్టర్ ఆఫ్ 5 ఈజ్ 120. ఇలాగ మనకి అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ ద సెకండ్ అప్లికేషన్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఫ్యాక్టోరియల్. Find factorial for a given number. Okay, thanks for watching.